వ్యాపారి మధు యాదవ్ గారి ఫామ్ హౌస్ లో ఉన్నాం. యాక్చువల్గా మనం రెండు రోజుల క్రితమే ఒక వీడియో కూడా చేస్తున్నాము. అందులో 100 గంటల పాటు ఒక హెలికాప్టర్ని తీసుకొని తన తమ్ముడు పెళ్ళి ఎంతో గొప్పగా చేసినటువంటి వ్యక్తి అతను. అతని ఫామ్ హౌస్లో చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్, యానిమల్స్ ఉన్నాయి. ఒకసారి అన్నింటిని చూద్దాం. వీటన్నింటినీ ఎక్కడి నుంచి తెచ్చారు అవన్నీ కూడా తన్నే అడుగుదాం. రండి. స్వాన్స్, డక్స్ ఉన్న దగ్గరకు వచ్చాం. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా వెరైటీస్ ఉన్నాయి. మనల్ని చూసి ఎలా వెళ్ళిపోతున్నాయో చూడండి. ఒకసారి చూడండి వాటి నెక్స్ ఇలా లేచి ఎంత బాగున్నాయి. మనం చూడగానే పెద్ద పెద్దగా అరిచేస్తున్నాయి. ఫుడ్ వేయడానికి వచ్చాం అనుకున్నాయో లేకపోతే ఏమన్నా చేస్తామని భయపడుతున్నాయో. ఎక్కడి నుంచి తెచ్చారు అడుగుదాం. ఎక్కడి నుంచి తెచ్చారు అమ్మా ఇవన్నీ ఒకసారి చెప్పండి తమ్ముడు. ఈ మధ్య తెచ్చిన ఏం కాదక్క, ఫ్రమ్ పాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి పెంచడం జరుగుతుంది. సో రకరకాల దేశాల నుంచి ఎప్పుడు ఎక్కడ పోయినా ఏది నచ్చితే మేల్ ఫీమేల్ తీసుకొచ్చి బ్రీడింగ్ చేస్తుంటాము. దాని జనరేషన్స్ ఎక్కడెక్కడ నుంచి తెచ్చుంటావు, ఏ దేశాల నుంచి తెచ్చుంటావు? టర్కీ ఉన్నాయి, టర్కీ, ఆస్ట్రేలియన్ బ్రీడ్ ఉన్నాయి, మళ్ళా శ్రీలంక ఉన్నాయి. ఓకే. మళ్ళా మన దేశంలో కూడా అన్ని కాశ్మీర్ ఉన్నాయి. ఓకే. టర్కీ ఎక్కువ. మీ దగ్గర షీప్ కూడా ఉన్నాయి? షీప్లు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచి? కాశ్మీర్ షీప్లు అక్కడ ఉన్నాయేమో, కాశ్మీర్ షీప్లు కాశ్మీర్ అడవులలో ఉంటాయి అవి. ఓకే. దాని జనరేషన్స్ కూడా 20-30 జనరేషన్స్ ఉన్నాయి ఇక్కడ మా దగ్గర. అబ్బో ఎన్ని ఉన్నాయి ఇలా? దాదాపు ఒక 150 ఉంటాయి. జనరల్ గా పిజియన్స్ మనం ఏ కలర్ చూస్తాము? గ్రే కలర్ లో ఉంటాయి, లేదంటే వైట్ చూస్తాము. బట్ మీ దగ్గర వేరే వేరే కలర్స్ లో పావురాలు ఉన్నాయి. దేశంలో ఎక్కడి లేనటువంటి పిజియన్స్ కలెక్షన్ మా డైరీ ఫామ్ ఉంది. 150 రకాల జాతుల పావురాలు మీరు చూస్తారు. ఎన్ని కలర్లు ఉండేవో అన్ని కలర్ల పావురాలు మా దగ్గర ఉంది. ఎక్కడెక్కడ నుంచి? దాదాపు అవి కూడా అన్ని 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 దేశాల నుంచి ఉన్నాయి. పిజియన్స్ ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్క జంతువు కూడా వివిధ దేశాల నుంచి ఉన్న అన్ని జంతువులు కూడా ఇక్కడ మా డైరీ ఫామ్ లో మేము చాలా ఆనందంగా మేము పొద్దున్నేస్తే పెంచుకుంటాం. పొద్దున్నేస్తే మాకు ఇక్కడనే మాకు స్ట్రెస్ రిలీఫ్. డైరీ ఫామ్ ఇదే, అలాగే మీ ఫామ్ హౌస్ కూడా ఇదే. అవును. ఇప్పుడు చాలా బర్డ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, తర్వాత బఫెలోస్ ఉన్నాయి, ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. బుల్స్ కావచ్చు. పర్ డే ఎంత ఖర్చు అవుతుంది వీటికి? ఖర్చు అనేది మేము ఒక అంచనా వస్తే మాకు ధైర్యం చదువుకోవచ్చు. ఖర్చు పెట్టింది అసలు అంటే అప్రాక్సిమేట్లీ సుమారు ఇక్కడ కొన్ని 1000 ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి జీవాలు ఉన్నాయి. ఖర్చు అంటే మాకు వచ్చే ఇన్కమ్ అంతా మేము ఖర్చు పెడతాం. నాకు తెలిసి పర్ డే 5-6 లాక్స్ అవుతుందేమో అనిపిస్తుంది. 10 లక్షలు అవుతుంది పర్ డే. 10 లాక్స్ అవుతుందా ఓన్లీ యానిమల్స్ కే? వాడి యొక్క ఫీడింగ్ రేట్, బర్డ్స్, యానిమల్స్ అన్ని అన్ని వాడి యొక్క ఫీడింగ్ ఏంది, లేబర్ ఏంది, ప్రతి దానికి ఒక గార్డియన్ ఏంది. ఓకే, అన్ని కలుపుకొని ఓకే ఫీడింగ్ కావచ్చు. ప్రతిరోజు 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు నుంచి కాదు, దాదాపు 100 ఏళ్ళ నుంచి ఉన్నాయి డైరీ ఫామ్. నాన్నగారు వాళ్ళు లేదు, మా నవాబ్ సాబ్ దీది డైరీ ఫామ్. నవాబ్ అహ్మద్ ఆలం ఖాన్ సాబ్ అని ఆయన మా గురువు. ఈయన గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ గురువుకి సేవ చేసే విధంగా డైరీ ఫామ్ అంతా నేనే చూస్తున్నాను. నాన్నగారు వాళ్ళు కూడా చేసేటోళ్ళ? నాన్నగారు వాళ్ళది మాది వేరే డైరీ ఫామ్. వేరే ఉంది మళ్ళా? రెండు డైరీ ఫామ్లు ఉన్నాయి. ఎన్ని లీటర్లు వస్తాయి పర్ డే మీ దగ్గర నుంచి? 6000 లీటర్లు. సిటీ మొత్తం వెళ్తాయా? మేము ఇలా చూస్తున్నాం దాదాపు ఒక 1500 లీటర్లు. మీరు పొద్దున 4:30 వస్తే కౌంటర్ దగ్గర నుంచి బయట మెయిన్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్ పాలు తీసుకోవడానికి లైన్లు ఉంటాం. వాళ్ళకి టోకన్లు ఇస్తాం. టోకన్ వైజ్ ఇచ్చి వాళ్ళకి 4 గంటల నుంచి మొదలు పెడితే దాదాపు ఒక 9 గంటల వరకు ఒక జనాలు వస్తుంటారు, వచ్చి తీసుకుపోతుంటారు. ఇప్పుడు కాదు, మన ఈ ముషిరాబాద్ ఆర్టీసీ సిటీ సెంటర్ నారాయణగూడ ఏరియాల మొత్తంలో కూడా గత 50-60 సంవత్సరాల నుంచి కూడా మాకు పెట్టండి కస్టమర్స్. వాళ్ళు మా దగ్గర పాలు తీసుకుంటే మళ్ళా వేరే దగ్గర క్వాలిటీ అట్లాంటిది. సో వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారా, క్వాలిటీ పరంగా చేస్తున్నారా అనే సంగతి వాళ్ళకి తెలుసు. సో మా క్వాలిటీని నమ్మి దాదాపు 50-60 ఏళ్ళ నుంచి ఉన్న 3 జనరేషన్ల కస్టమర్స్ కూడా ఉన్నా. ఆయా తాత దగ్గర నుంచి ఇలా మన్మన్ మరణం వరకు మా దగ్గరికి ఇప్పటికి కూడా పాలు వచ్చి తీసుకోవచ్చు. చాలా డాగ్స్ కూడా ఉన్నట్టున్నాయి మధు మీ డైరీ ఫామ్ లో. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మన డైరీలో దాదాపు ఒక 15 కుక్కలు వివిధ దేశాలకు సంబంధించిన కుక్కలు. శునకాలు ఎక్కడ నుంచి ఉన్నాయి చెప్పండి? ఆస్ట్రేలియన్ బ్రీడ్, టిబెటియన్ మాస్టిఫ్, అదేవిధంగా పిట్బుల్, అదేవిధంగా డాగ్ అర్జెంటినో, ఇవన్నీ పులి ఎంత డేంజరో పులితో సమానమైనటువంటి డాగ్స్ మా దగ్గర. పవర్ఫుల్ పవర్ఫుల్. అండ్ అదేవిధంగా మా నవాబ్ సాబ్ది వికారాబాద్లో ఫామ్ హౌస్ ఉంది. ఓకే.
350 కుక్కలు ఉన్నాయి దాంట్లో. ఒక కంట్రీలో ఈ రాట్ వీలర్లని షూట్ చేసి తీసేయాలని ఒక గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తే వేరే దేశానికి. ఎందుకు అలాంటి ఆర్డర్ ఇచ్చారు? చాలా డేంజర్, ఫెరోషియస్ డేంజర్స్. అక్కడ ఎవరో ఇద్దరు మనుషుల్ని చంపేసినాయి రాట్ వీలర్లు అటాక్ చేసి. సో అప్పుడు ఆ కంట్రీ తాలూకా సుపీరియర్ అథారిటీ వీటిని షూట్ చేయండి ఇమీడియట్గా అని చెప్పేసి ఆర్డర్ వస్తే మా నవాబ్ సాబు ఇక్కడ నుంచి ఆ దేశంలో ఉన్న ఆర్డర్ని ఆపించి అక్కడ నుంచి 300 రాట్ వీలర్లు ఇండియాకి తెప్పించాను. 300 రాట్ వీలర్లని మా డైరీ ఫామ్లో ఉన్న 1000 లీటర్ల పాలని రోజుకి దాయిపించేస్తాను. నేను మన వికారాబాద్ ఫామ్ హౌస్లో మన 20ల కింద మాట మాట్లాడుతాను. ఇప్పటికీ ఉన్నాయి అలానే? ఇప్పటికి ఉన్నాయి, ఇప్పటికీ ఇంకా పెరిగినాయి తప్ప అదే తగ్గింది. దాంట్లో ఫైన్ క్వాలిటీ ఏమైతే ఉన్నాయో మేము దాన్ని రిక్రూట్ చేసి మేము ఇక్కడ డైరీ ఫామ్లో మెయింటైన్ చేస్తున్నాం. మిగతా అన్నీ అక్కడ ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తున్నాము టిబెటియన్ మాస్టిఫ్ ఉంది, ఇక్కడ చూస్తున్నాం టిబెటియన్ మాస్టిఫ్. ఓకే, ఇవి కేన్ కోర్సు డాగ్ అర్జెంటినో అక్కడ మన దాంట్లో ఉంది. దానికి నీళ్లు కూడా ఫుడ్ ఇవ్వాలన్నా మా దగ్గర గార్డియన్ ఉన్నాడు బాబీ అని, మా గార్డియన్. ఆయన కూడా ఈ డాగ్ అర్జెంటిన కుక్కకి హిందీ నుంచే నీళ్ళు ఇవ్వాలి, కింది నుంచే ఫీడింగ్ ఇవ్వాలి. 365 రోజులు అది లోపలనే ఉంటుంది, అది బయటకు వస్తే మంచి చచ్చిపోతుంది. ఏది ఎక్కడ ఉంది అది? మన ఫామ్ లో ఇప్పుడు ఓపెన్ గా వదిలేస్తాం, రాత్రి అంతా వదిలేస్తాము. మా డైరీ ఫామ్ లో దొంగలు పడకుండా కొంతమంది దొంగల మాఫియా ఉంటుంది. మా దగ్గర ఉన్న దూడలను, గేదెలను, ఆవులను వాటిని వీటిని దొంగలించడానికి ప్రయత్నించకుండా ఇన్ని 1000 పశువులు ఉన్నాయి. సో ఏ రాత్రి ఎవరు ఎట్లా దొంగతనం చేస్తున్నారో తెలియదు కదా. అట్లా అని చెప్పేసి ఆ డేంజరస్ డాగ్స్. మరి మీ మనుషులు వచ్చినా మీ యానిమల్స్ బయటకి ఏదైనా వచ్చినా ఏం చేయవా? లేదు, మా దానికి ట్రైన్డ్, ఫుల్ వెల్ ట్రైన్డ్. ట్రైన్డ్ మా డైరీ ఫార్మింగ్ వాళ్ళకి దొంగల స్మెల్ ఆ కుక్కలకి ఈజీగా తెలిసిపోతుంది. అది కూడా కరెక్ట్. సో కొంచెం అనుమానాస్పదంగా వ్యవహారం నడిచినా వాళ్ళ వాళ్ళ కదలికలు కొంచెం డౌట్ఫుల్ ఉన్నా అవి అటాక్ చేసేస్తాయి. సౌండే అసలు డిఫరెంట్ గా ఉంది. ఇదే నేను చెప్పిన డాగ్ డాగ్ అర్జెంటీనో. ఓకే, ఏం తింటుంది? రెండు పిట్ బుల్లు, రెండు పులిలకు ఎంత పవర్ ఉంటుందో ఈ కుక్కకి అంత పవర్ ఉంటుంది. ఒక ట్రాక్టర్ ని కూడా దాని పళ్ళతో గుంజుకుని పోతుంది. మీరు ఒక రోజు రండి, ఒక ట్రాక్టర్ ని తాళ్లు కట్టేసి దాని పళ్ళకి కడతాము, దానికి లేకపోతే దానికి బాడీకి కడతాము, ట్రాక్టర్ ని గుంజుకొని పోతుంది. అది అంత డేంజర్? చాలా డేంజర్. ఇదే డాగు, డాగ్ అర్జెంటీనో. మా డైరీలో లాక్డౌన్ లాగా ఒక దొంగ పడ్డాడు రాత్రి 2 గంటలకు. ఓపెన్ గా వదిలేసినాము. ఓపెన్ గా వదిలేసినప్పుడు ఆ దొంగని పట్టుకొని ఈ చెయ్యి యామ్ దగ్గర ఇది ఇక్కడ ఇక్కడ పట్టి ఇడవకుండా కొరితే చెయ్యి ఊసిపోయింది. అమ్మానుగారు చెయ్యి ఊసిపోతే మళ్ళా దొంగ వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేము కొంచెం సరిపోయింది. దొంగ ఫ్యామిలీకి కూడా మళ్ళీ హెల్ప్ చేశారా? తప్పకుండా జరిగిన యాక్సిడెంట్స్. సో అట్లా, సో చాలా డేంజరస్ డాగ్. ఏం తింటుంది? ఇవి డైలీ ఒక 20 లీటర్ల పాలు తాగుతుంది. ఎట్ ద సేమ్ టైం మీట్, మటన్ తింటుంది. మళ్ళీ బీఫ్ ఏం మటన్ వేస్తాం, డైలీ 10 కిలోల మటన్ వేస్తాం. మటన్ ఏం చేస్తామంటే హలీం లాగా ప్రిపేర్ చేస్తాం బాగా గోధుమలతో మ్యాష్ చేసి. సేమ్ ఇప్పుడు మనం ఎట్లయితే హలీం ఇప్పుడు దొరుకుతుందో హలీం లాగా గోధుమలతోటి మటన్ ని కలిపి దాన్ని ఒక 2 అవర్స్ కుక్ చేస్తాం. కుక్ చేసి దీనికి ప్రత్యేక ఫీడ్ ఇస్తాం కాబట్టి అది అంత స్ట్రాంగ్, దానికి ఎబిలిటీ మామూలు ఫెరోషియస్ కాదు. అయితే ఫుల్ ఫెరోషియస్ మీరు చూస్తున్నారా, వీడు నిలబడుతున్నాను ఎప్పుడెప్పుడు మనిషిని చంపేయాలన్నంత కసిగా అగ్రెసివ్ గా ఉంది చాలా. రైట్ అండి మధు గారు, థ్యాంక్ యూ సో మచ్.